Hi, hello, namaste. Welcome back to my channel, SQ. సాధారణంగా మనందరికీ ఉండే సమస్య అలాగే ఈ చలికాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది అదేనండి హెయిర్ ఫాల్ అలాగే డాండ్రఫ్ ఎన్ని వాడినా ఏం చేసినా అది వస్తానే ఉంటుంది అందుకే ఈరోజు నాకు తెలిసిన నేను పాటించే ఒక చిన్న హెయిర్ ఫాల్ టిప్ గురించి అలాగే డాండ్రఫ్ గురించి కూడా చెప్దామని వచ్చాను ఇది ఈజీగా మన ఇంట్లో దొరికే వాటితోనే చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఖర్చు ఏమీ కూడా ఉండదు ఇప్పుడు నేను రెండు రకాల వాటర్స్ చూపిస్తాను ఒకటి షాంపూకి ముందు యూస్ చేయడానికి అలాగే ఇంకొకటి షాంపూ యూస్ చేశాక వాడటానికి సో ఇంకా ఆలస్యం ఎందుకు లెట్స్ స్టార్ట్ ద వీడియో మనకు కావాల్సింది ఒక కోడిగుడ్డు ఒక నిమ్మకాయ అలాగే ఒక చిన్న కప్పులో పెరుగు మరి మేము కోడిగుడ్డు వాడమండి ఆ వాసన కూడా మాకు పడదు అన్నవాళ్ళు కోడిగుడ్డుని స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఎగ్ వైట్ చాలు దీనికి ఎల్లో అక్కర్లేదు ఎగ్ వైట్ తీసుకుని అలాగే ఒక నిమ్మకాయ మొత్తం అంతా స్క్వీజ్ చేసేయండి అలాగే మనం తీసుకున్న ఆ చిన్న కప్పులో ఉన్న పెరుగు కూడా వేసేసి అవన్నీ బాగా కలిసేదాకా మిక్స్ చేసుకోండి ఆ నిమ్మకాయ పిండేశాక మిగిలిన నిమ్మకాయ చెక్కలు పడేయకండి వాటితో అవసరం ఉంటుంది మనం ఉపయోగించిన ఎగ్ వైట్ నిమ్మకాయ పెరుగు ఇవన్నీ జుట్టు పెరుగుదలకి అలాగే జుట్టు సిల్కీగా స్మూత్గా అవడానికి మరియు డాండ్రఫ్ పోవడానికి బాగా ఉపయోగపడతాయి మా పాప హెయిర్ మీద కూడా డాండ్రఫ్ బాగానే వచ్చింది అందుకే తన హెయిర్ మీద కూడా నేను ట్రై చేశాను బెస్ట్ రిజల్ట్ వచ్చింది తనకు చిరాగ్గా ఉంటుందని ఒక టవల్ వేశానండి చూడండి డాండ్రఫ్ ఎలా వచ్చిందో సో ముందు నేను హెయిర్ అంతా బాగా కోమ్ చేసేసాను ఎలాంటి చిక్కు లేకుండా కోమ్ చేసేసాక ఇప్పుడు కొంచెం కొంచెం ఆ మాస్క్ని అంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్నది అదంతా ఫింగర్స్తో ఆ లోపలికి కుదుళ్ళకి బాగా వచ్చేలాగా ఫింగర్స్తో ఒక 5 మినిట్స్ బాగా ఆ నుదురంతా బాగా మసాజ్ చేశాను మసాజ్ చేసిన హెయిర్ని మొత్తం చుట్టేసి ఒక ప్లక్కర్తో పెట్టేసి ఒక 15 మినిట్స్ వదిలేస్తాను అలాగా వదిలేశాక ఇప్పుడు ఈ 15 మినిట్స్లో మనం చేయాల్సిన ఇంకొక పని ఉంది అదేంటో చెప్తాను ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాస్ అంటే ఒక 250 ml వాటర్ తీసుకుని మనం ఇందాక స్క్వీజ్ చేసిన లెమన్స్ని అందులో వేసేసి ఆ వాటర్ హాఫ్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక గిన్నె పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఒక గుప్పెడు కరివేపాకు ఆకులు వేయండి అవన్నీ ఒక 5 మినిట్స్ బాగా ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసి దాన్ని పక్కన పెట్టండి ఏంటి బాయిలింగ్ అనుకుంటున్నారా ఇప్పుడు వీటితో ఏం చేయాలో చెప్తాను మనం ముందుగా బాయిల్ చేసుకుంది ఆ నిమ్మకాయ చెక్కల్ని సో అది చల్లారిపోయాక ఆ నిమ్మకాయ ముక్కల్ని ఒకసారి బాగా పిండేయండి దాంట్లో ఉన్న రసం అంతా కూడా దిగిపోతుంది పిండేశారా పిండేశాక ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని ఆ నిమ్మకాయ జ్యూస్ అంతా వడబోసేయండి సో మనకి ఇప్పుడు ఓన్లీ నిమ్మకాయ నీళ్ళు ఐ మీన్ ఆ చెక్కలో ఉన్న నిమ్మకాయ వాటర్ అంతా మనకు వస్తుంది దీన్ని పక్కన పెట్టుకోండి అలాగే బాయిల్ అయిన కరివేపాకు వాటర్ని కూడా చల్లారాక ఒక స్ట్రైనర్ తీసుకుని ఆ స్ట్రైనర్లో వేసి వడబోసేయండి మనకిప్పుడు గ్రీన్ కలర్లో ఒక వాటర్ వస్తుంది దీన్ని మనం కండిషనర్గా వాడతాం ఇవన్నీ తయారు చేయడానికి మనకు 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను 15 నిమిషాలు అయ్యాక ఫస్ట్
హెయిర్ అంతా నార్మల్గా వాటర్తో వాష్ చేసేయండి. వాష్ చేశాక మనం ముందుగా తయారు చేసుకున్న లెమన్ వాటర్ ఉంది కదా, దాన్ని అంతా మన హెయిర్లో వేసి బాగా ఫింగర్స్తో ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేయండి. మసాజ్ చేశాక మళ్ళీ వాటర్తో వాష్ చేసేయండి. వాష్ చేశాక మీరు ఏం యూస్ చేస్తే అది, షాంపూ యూస్ చేస్తే షాంపూ, కుంకుడుకాయ అయితే కుంకుడుకాయ, శీకాకాయ అయితే శీకాకాయ, ఏది యూస్ చేస్తే అది యూస్ చేసి ఫస్ట్ హెయిర్ వాష్ చేసేయండి. షాంపూ చేశాక ఇప్పుడు కరివేపాకు వాటర్ని కూడా ఒక కండిషనర్గా మన హెయిర్ మీద పడేలాగా మొత్తం వేసుకుని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుని తర్వాత వాటర్తో వాష్ చేసేయండి. మీకు స్టార్టింగ్లో చూపించిన హెయిర్కి ఇప్పుడు హెయిర్కి చూడండి, ముందు ఎంత డాండ్రఫ్ ఉందో ఒక్క వాష్కే మీకు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చూడండి. ఇది మనం వారంలో ఒకసారి, ఒక 2-3 మంత్స్ ఫస్ట్ వారంలో ఒకసారి ఖచ్చితంగా చేయాలి, ఒక 3 మంత్స్ తర్వాత 2 వారాలకు ఒకసారి చేసిన, అలాగే ఒక 6 మంత్స్ తర్వాత మంత్లీ ఒక్కసారైనా చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. నేను ట్రై చేశాను, ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కొంచెం టైం కేటాయించుకుని మనం ఇలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా డాండ్రఫ్ నుంచి మనకి రిజల్ట్ ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ అవుతుంది. హెయిర్ చూడండి, సిల్కీగా అలాగే స్మూత్గా అలాగే ఒత్తుగా కూడా అయ్యింది. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.